హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాని ఆర్ఆర్బి అంటే పేసి. అందరు బాగున్నారు కదా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే మనకి ఒక 2024లో మనకు ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. అయితే మనం ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఒకసారి మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు కనుక ఈ నోటిఫికేషన్ ఉంటే ఎటువంటి వీడియో కూడా మీరు చూడన అవసరం లేదు. ప్రతి డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. ఇది ఆర్పిఎఫ్ నుంచి మనకి 2024న వచ్చినటువంటి రెండవ నోటిఫికేషను. ఇక్కడ 02 అనేది రెండో నోటిఫికేషన్ అని అర్థము. ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2024 అని. అది ఏ నోటిఫికేషన్ అంటే ఆర్పిఎఫ్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఆర్పిఎఫ్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి అది ఎస్ఐ నోటిఫికేషను. నేను దాని గురించి తర్వాత చేస్తాను. ఓకేనా? ఇక్కడ అసలు చాలామందికి డౌట్ ఉండిద్ది కానిస్టేబుల్ ఏ వర్క్ చేస్తాడంటే, ఇలా మనకి రైల్వే స్టేషన్లో చెకప్లు చేస్తూ ఉండాలి. ఓకేనా? అంత బాగానే ఉందా లేదా అని. ఇంకా ట్రైన్స్కి గార్డ్ చేయాలన్నమాట. అంటే ట్రైన్స్లో నైట్ డ్యూటీలు ఉంటాయి లేదా పగల డ్యూటీలు కూడా ఉంటాయి. మ్యాక్సిమం నైట్ అయితే డ్యూటీలు చేస్తారు. అది ఎందుకంటే దొంగతనాలు జరగకుండా, అక్కడక్కడ దొంగతనాలు జరుగుతాయి కదా, పర్సులు కొట్టేయకుండా, బంగారంతో చేయకుండా. ఇంకా అలాగే ఇంకొక వరకు యాక్సిడెంట్లు అయితే అక్కడికి వెళ్ళి కేసు రిపోర్ట్ తీసుకోవటము, కేసులు రాయటము, అవన్నీ చేయాలి. ఇంకా ట్రైన్స్లో కూడా చెకప్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకా చాలా చాలా ఉద్యోగాలు అయితే ఉంటాయి, అవన్నీ మనకి డ్యూటీలో జాయిన్ అయితే తెలిసిద్ది. ఓకేనా? ఇవి మనకి మినిమం కనపడుతున్నాయి. ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ సిఈఎన్ అనే దానికి అర్థం ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. మీరు ఇది వచ్చిద్ది సిఈఎన్ అని వచ్చిద్ది. ఓకే, ఆర్పిఎఫ్ ఇది 2024 వచ్చినటువంటి రెండవ నోటిఫికేషన్. ముందలుగానే చెప్పుకుందాం, మనకి ఓపెనింగ్ డేట్ ఎప్పటి నుంచి? ఏప్రిల్ 15 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. ఓకే, ఇంకా క్లోజింగ్ డేటు మే నెల 14వ తారీఖు అర్ధరాత్రి వరకు ఉంటుందన్నమాట. అంటే 1 మంత్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 15వ తారీఖు నుంచి మే నెల 24వ తారీఖు వరకు మనకి అకౌంట్ క్రియేషన్ కెనాట్ బి మోడిఫైడ్ అన్నమాట. ఎవరైతే ఫిలప్ చేశారో వాటిని మోడిఫై చేయలేము. మోడిఫై విండో అనేటువంటిది ఇక్కడ వచ్చారు కదా, మోడిఫై విండో అనేటువంటిది 15 నుంచి 24 వరకు అవైలబుల్లో ఉండిద్ది. అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి తీసుకుంటున్నారు. ఓకేనా? ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఫీమేల్కి కూడా ఉందా అని. ఫీమేల్స్ కూడా ఉంది, మీకు రిజర్వేషన్ కూడా ఉంది. దాదాపుగా ఒక 600 పోస్టులు అయితే ఉమెన్స్కి రిజర్వేషన్ చేసి పెట్టారు. ఓకే, అయితే ఇక్కడ పోస్ట్ అనేది మనకి రైల్వేలో ఎలా ఉండిద్ది అంటే పే లెవెల్ని బట్టి వాళ్ళ యొక్క శాలరీ ఉండిద్ది. ఓకే, చూడండి, ఇక్కడ మనకి వదిలింది ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్ట్. ఇక్కడ మనకి వదిలింది ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్ట్. ఇది లెవెల్ 3లో వచ్చింది. బేసిక్ శాలరీ 21,000 వచ్చింది. మనకి ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికి ఒక 30,000 ఒక 40,000 దాకా వచ్చింది అనమాట. 40,000 నుంచి 50,000 లోపల అయితే ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చింది. అంటే మనకి డిఏ ఇంకా హెచ్ఆర్ఏ కొన్ని అలవెన్స్లు ఉంటాయి అన్నమాట. ట్రావెల్ అలవెన్స్, ఇంకా మనకి సంవత్సరానికి వచ్చి ఒకసారి ఒక డ్రెస్ అలవెన్స్ కూడా ఉండిద్ది. డ్రెస్ అలవెన్స్ వీటన్నిటిని కలుపుకొని మనకు ఒక 40 నుంచి 50,000 లోపల అయితే వస్తాయి. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ B1 అన్నాడు, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మన ఛానల్లో మెడికల్ గురించి చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాయి, వాటిని ఒకసారి గమనించండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18 నుంచి 28 వరకు అన్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి 18 నుంచి 25 లోపలే అసలు కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్స్ వల్ల ప్రతి నోటిఫికేషన్కి ఏజ్ని అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 25 నుంచి 28కి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసరికి టోటల్ పోస్టులు 4,208 పోస్టులు అయితే, టోటల్ పోస్టులు 4,208 పోస్టులు. ఇందులో మనకు వచ్చేసరికి ఒక 3,200 దాకా మేలు, ఒక 600 పోస్టులు ఉమెను, ఇంకా 10% రిజర్వేషను వీళ్ళకి ఎక్సైజ్ మ్యాన్కి వెళ్ళిపోయిద్ది, గుర్తుంచుకోండి. అవి నేను మీకు చివరిలో కూడా చెప్తాను.
ఇంకా ఇక్కడ మనకి బీ1 మెడికల్ అంటే ఏందనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బీ1 మెడికల్ అంటే ఏమిటంటే, ఇక్కడ ఫిజికల్లీ ఫిట్ అంటే ఏం లేదండి, మన యొక్క చెస్ట్ బోన్స్ మనం ఉంచోవటం అన్నీ బాగుండాలి, అది ఫిజికల్లీ ఫిట్ అంటే. అక్కడ ఏం లేదు, ఏదో చేస్తారనుకోవద్దు. మీ యొక్క ప్రతి బోను, మీరు మాట్లాడే మాటలు అన్నీ నీట్గా ఉండాలి అంతే, ఒక నార్మల్ పర్సన్. ఓకేనా, మీకు ఎటువంటి డీఫాల్ట్ ఉండేది ఉండకూడదు. ఇంకా విజువల్ స్టాండర్డ్స్ అంటే కంటి చూపు అని చెప్పవచ్చు. డిస్టెన్స్ విజన్, ఓకేనా, ఇక్కడ 6x9 అంటే 6 అంటే 6 మీటర్స్ అని అర్థము. ఇక్కడ 9 అంటే దాని యొక్క లెటర్ సైజ్ అని, లెటర్ సైజ్ని ఇక్కడ 9లో చెప్తారు. 6x9 కానీ 6x12 కానీ, అంటే 6 మీటర్ల నుంచి 9 సైజు ఉన్నటువంటి సీని, కట్ సీని చెప్పాలి. ఇంకా అలాగే 6 మీటర్స్ నుంచి 12 సైజు ఉన్నటువంటి కట్ సీని చెప్తే, అది విత్ గ్లాసు వితౌట్ గ్లాసు. మీరు గ్లాస్తో అయినా చెప్పొచ్చు, వితౌట్ గ్లాస్తో అయినా చెప్పొచ్చు, కానీ ఆ యొక్క గ్లాసెస్ యొక్క ఆ యొక్క పవర్ లెన్స్ అనేది 4Dకి మించకూడదు. మీకు ఎవరైతే గ్లాసెస్ ఉన్నాయో, మీకు గ్లాసెస్ యొక్క పవర్ అనేది మీకు తెలియకపోతే, అంటే అరే ఎంత ఉందిరా మీ యొక్క పవర్ అంటారు, అంటే అరే 1 ఉందిరా, లేకపోతే 2 ఉంది, 3 ఉంది, అలా చూసుకుంటూ పోతారు కదా, 1.1 ఉంది, అలాగా 4కి మించకూడదు అన్నమాట మీ పవర్. అలా మించితే అప్పుడు మీ యొక్క స్టాండర్డ్ సీలోకి వెళుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. అలాగే నియర్ విజన్ అనేది అంటే దగ్గరగా, అంటే మనం ఒక పేపర్ మనం ఒక పేపర్ న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని ఒక కొంచెం దూరం పెట్టుకొని చదవగలిగితే చాలు, మీరు క్వాలిఫై అవుతారు. ఇంకా అలాగే కలర్ విజన్ టెస్ట్లు ఉంటాయి. మనం ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసాము మెడికల్ ఎగ్జామ్ గురించి, కావాలి మీరు చెక్ చేసుకోవచ్చు మన యొక్క ఛానల్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీలోకి వెళ్ళి మీరు ఆ ప్లేలిస్టులు మొత్తం కనుక చెక్ చేసుకుంటే. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ డీవీ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చేసి పెట్టాము, ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాము. ఇంకా అలాగే ఎన్టీపీసీ వీడియోస్ మీకు అన్నీ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ గురించి కూడా నేను మూడు వీడియోలు చేసి పెట్టాను. మీకు ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ కూడా ఇంపార్టెంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇంకా అలాగే మనం రైల్వే మెడికల్ ఎగ్జామ్స్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, మీరు ఇందులో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బీ1 మెడికల్ ఇచ్చారు అని మీరేం ఆలోచించవద్దు. ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క ఈ వీడియోస్లో మీకు అనేది అవైలబిలిటీలో ఉండిద్ది. ఓకేనా, మీరు డోంట్ వరీ, ప్రతిదీ వీటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరు స్టేషన్ మాస్టర్ మెడికల్ చూస్తే, ఇప్పుడు ఈ వీడియో చూసినా సరే మీకు ఇది నేను చెప్పింది బీ1 మెడికల్ కూడా మీకు అర్థమైపోయేది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇంకా అలాగే ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ముందలు చదవండి అంటున్నాడు, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసాం ముందల. తర్వాత ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేయకూడదు. అంటే సపోజ్ నేను డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను, లేదా బీటెక్ 4th ఇయర్ చదువుతున్నా, నాది ఇంకా ఎగ్జామ్ రాశాను కానీ రిజల్ట్స్ అనేవి రాలేదు, అప్పుడు నేను అప్లై చేయవచ్చా అంటే అప్లై చేయకూడదు. ఓకేనా, రిజల్ట్స్ సపోజు అంటే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నేను వీడియోలు చేసిన టైంలో చాలామంది క్వశ్చన్ అడిగారు, ఏం జరిగిందంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. నేను ఇక్కడ ఈ వీడియోలో ప్రతి డౌట్స్, చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేస్తున్నాను. మీకు నోటిఫికేషన్ మాత్రమే కాదు, నోటిఫికేషన్లో ఉండే ప్రతి డౌట్ కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. కాబట్టి వీడియో అయితే లెంతీ అయింది. మీ యొక్క నోటిఫికేషన్ చూస్తే, ఈ వీడియో చూస్తే మీరు ఇంక ఎటువంటి నోటిఫికేషన్ గురించి వీడియోస్ అయితే చూడడం అవసరం లేదు, మీరే సొంతగా చదువుకోగలరు. ఓకే, చూడండి ఎగ్జామ్ అనేది నేను రాసి వచ్చానండి కానీ రిజల్ట్స్ అని రాలా. చాలామంది ఎగ్జామ్ రాశాం కదా ఫైనల్ ఇయర్ అయిపోయినట్టే కదా అని ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి పెట్టారు, వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని తిప్పి పంపించారు. కానీ కొంతమంది రిజల్ట్స్ వచ్చినాయి కానీ వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినటువంటి మరలా 3-4 నెలల తర్వాత వస్తాయి కదా. అప్పుడు ఏం జరిగింది, సర్టిఫికేట్స్ అయితే రాలేదు, రిజల్ట్స్ వచ్చినాయి, అప్లై చేశారు, కానీ ఈ యొక్క సర్టిఫికేట్స్లో ఉండేటువంటి డేటు, సపోజ్ మనం అప్లై చేయాల్సింది 2024 ఏప్రిల్ కల్లా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చి ఉండాలి, కానీ సర్టిఫికేట్స్ వచ్చేసరికి జూన్ జూలైలో వచ్చినాయి అనుకుందాం. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈ డేట్ అనేది చెక్ చేస్తారు, లేదండి మాకు రిజల్ట్స్ ఏప్రిల్లోనే వచ్చినాయి అని చెప్పారనుకోండి, వాళ్ళు మీరు మీ యొక్క యూనివర్సిటీ రిజల్ట్స్ అనేవి తీసుకుని రండి, ఆ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారో మీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక లెటర్ కానీ
లేదా ఆ యొక్క ప్రూఫ్స్ కానీ ఏదైనా ప్రూఫ్ చూపించండి అని చెప్తారు. ఇది ఆల్రెడీ ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళకి మన సికింద్రాబాద్ జోన్లో, అలాగే కేరళ జోన్లో, ఓకేనా, కేరళలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. కాబట్టి నేను చెప్పినటువంటి మెథడ్ మీకు గుర్తుంచుకోండి. ఓకే, మీకు అయితే డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ చేయండి, నేను ప్రతి దానికి కూడా రిప్లైలు ఇస్తాను. నాకు వీడియో చేయడానికి కుదరక ఇలా చాలా లేట్గా అయితే వీడియో చేస్తున్నాను. చాలామంది వేస్ట్ వేస్ట్ అంటే తెలుసుకుంటున్నారు కానీ ఫుల్ డెప్త్గా అయితే నోటిఫికేషన్ గురించి తెలుసుకోవట్లేదు. ఇంకా అలాగే ఎలిజిబిలిటీ గురించి ఇక్కడ ఇచ్చాడు, ఏజ్ కానీ, క్యాస్ట్ కానీ, కేటగిరీ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా మెడికల్ ఫిట్నెస్ గురించి మనం ఆల్రెడీ చెప్పాము, ఇంకా ఇది అవసరం లేదు. ఎవరైతే అన్సూటబుల్ అవుతారు అంటే మెడికల్ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతారో వాళ్ళకి వేరే పోస్టులు అయితే ఎవరు, ఇంకా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి వెళ్ళిపోయినట్టే, అంటే ఇక డిలీట్ అయిపోయినట్టే వాళ్ళ యొక్క రోల్ నెంబర్ గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఏజ్ ఏజ్ అని ఇచ్చాడు, 18 నుంచి 28 సంవత్సరాల దాకా. ఏజ్ రిలాక్సేషన్ 5.1 పారాగ్రాఫ్లో ఒకసారి చెక్ చేసుకోమంటున్నాడు. అలాగే ప్రతి పర్సన్కి తన యొక్క సొంత మొబైల్ నెంబరు, సొంత ఈమెయిల్ ఐడి ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, నాకు నిన్న ఒక సబ్స్క్రైబరు, ఒక ఉమెన్ సబ్స్క్రైబర్ కూడా ఫోన్ చేశారు, ఫస్ట్ కానిచ్చి తెలుసు సిస్టరు, బ్రదరు నేను ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయాను, ఎన్నిసార్లు లాగిన్ అవ్వాలన్నా కానీ రావటం లేదు, ఇలా చెప్పారన్నమాట. నా ప్రూఫ్స్ అన్నీ, నా అప్లికేషన్స్ అన్నీ మెయిల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మీకు మెయిలే ఆర్ఆర్బీ ఓడి కాంటాక్ట్ అయ్యేది, మొబైల్ ఫోన్ కన్నా సరే ఎక్కువగా మెయిల్కే ప్రతి ఒక్కటి కూడా వచ్చిద్ది. మొబైల్స్కి అందరికి కూడా రాదు, మెయిల్కి అయితే అందరికి వెళ్ళిపోయిద్ది, అందులో నో ప్రాబ్లం. అయితే మెయిల్ అనేది ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ కన్నా, బట్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి, గుర్తుంచుకోండి. అలాగే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీకు మొబైల్ నెంబర్ ఉండాలి, ఇంకా అలాగే ఈమెయిల్ ఉండాలి, ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీ, అలాగే ఆధారు, ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్టు, ఫోటో, సిగ్నేచరు, ఇవన్నీ ఉంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎవరైతే ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో, ఆల్రెడీ క్రియేటెడ్, అంతకు ముందులో వచ్చిన 2024లో వచ్చినటువంటి ఎగ్జామ్స్కి ఆల్రెడీ ఎవరైతే అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఇంకా రెండోసారి అకౌంట్ క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఆ అకౌంట్ ద్వారానే మీరు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకోగలుగుతారు. ఓకేనా, క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. అవి లేకుండా మీకు ఎటువంటి ప్రాసెస్ అయితే జరగదు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే 100% ఉండాలి. ఓకే, ఇంకా తర్వాత అకౌంట్ క్రియేట్ అయిపోతే మనకి ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు. మనకి ఫస్ట్ CBT 1 జరిగింది, తర్వాత రన్నింగ్ ఫిజికల్ మెజర్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే జరుగుతాయి, మూడవది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మూడవది. ఓకే, ఇది ప్రాసెస్. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నాలుగో ప్రాసెస్ నా భాషలో చెప్పాలంటే మెడికల్కి డీవీ తర్వాత రోజు, డీవీకి అటెండ్ అయినా నెక్స్ట్ రోజే మీకు మెడికల్ ఉండిద్ది. ఓకేనా, పీఈటీకి డీవీకి కొంత టైం అయితే ఉండిద్ది, నాకు తెలిసి 1 నెల 2 నెలలు టైం ఉండొచ్చు. నెగిటివ్ మార్కింగ్ గురించి చెప్పాడు ఇక్కడ, 3 బిట్లు కనుక తప్పైతే మనకి 1 మార్క్ అనేది నెగిటివ్ అయిపోయింది. ఓకే, మీకు క్వశ్చన్ చదువుతాను చూడండి. ఇప్పుడు నాకు ఎన్టీపీసీలో నాకు గనక 1 బిట్ కనుక రైట్ అయితే, ఓకే సపోజ్ నాకు ఇప్పుడు 69 వచ్చినాయండి, నా కోట సపోజు నేను యూఆర్ అనుకుందాం, ఓకేనా, 69 వచ్చినాయి కానీ యూఆర్లో 71 వస్తే జాబ్ ఉంది కానీ 69 వచ్చినాయి, అవి 1 బిట్ నెగిటివ్ పెడతాం వల్ల, ఇది 1 బిట్ 1 మార్క్ కూడా కాదు, 1 బిట్ నెగిటివ్ పెడతాం వల్ల. సపోజు ఈ 1 బిట్నే నేను పాజిటివ్ పెట్టాను అనుకుందాం, అంటే రైట్ పెట్టాను అనుకుంటే నాకు 1 బిట్ స్కోరు వచ్చిద్ది, ప్లస్ నార్మలైజేషన్లో కొంత స్కోరు పెరిగిద్ది. ఇక్కడ నెగిటివ్ రాకుండా 1 ప్లస్ అయినందుకు నాకు నియర్లీ 1.3% అంటే 1.3 మార్కులు అనేది పెరుగుతాయి. అంటే నాకు 69 వచ్చినాయి కదా, అప్పుడు నాకు 70.3 మార్క్స్ అనైతే వస్తాయి, నాకు కావాల్సింది 71. ఈ విధంగా ఒక మార్కు నెగిటివ్ అయితే ఇంత తగ్గుతుంది, ఒక మార్క్ ప్లస్ అయితే ఇంత పెరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, 1 మార్కు నెగిటివ్ అవటం వల్ల నేను ఇంకా జాబ్లో లేను, అదే 1 మార్క్ కనుక పాజిటివ్ అయ్యి ఉంటే నాకు సెకండ్ లిస్ట్లో ఎన్టీపీసీలో జాబ్ వచ్చి ఉండేది, ట్రైనింగ్ కూడా అయిపోయి ఇప్పుడు డ్యూటీ చేసుకుంటా,
ఉండేవాడిని, మీకు లైవ్ వీడియోలు అయితే ఇవ్వగలిగేవాడిని, ఇలా నోటిఫికేషన్ గురించి ఇంకా చెప్పేవాడిని కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నెగిటివ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపించిద్దో చూడండి. ఓకేనా? ఇంకా తర్వాత బ్యానర్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్యానర్డ్ ఐటమ్స్ అంటే మీరు ఎలక్ట్రానిక్స్ ఏవి తీసుకెళ్ళకూడదు, నేను ఆల్రెడీ చెప్పాను. మీరు తీసుకెళ్ళేవి ఒక పర్సన్ ఒక 1 వీక్ బ్యాక్ కామెంట్ అడిగాడు, బ్రదర్ ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి తీసుకెళ్లాలని అడిగాడు. మనం హాల్ టికెట్ ఒకటి తీసుకెళ్ళాలి, ఇంకా ఆధార్ కానీ ఏదైనా వ్యాలిడ్ ప్రూఫ్, ఓకేనా, విపి వ్యాలిడ్ ప్రూఫ్ అనేది ఉండాలి. అది ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇంకేదైనా సరే, ఓకే, పాస్పోర్ట్ కానీ. వీటి తర్వాత మనకి హాల్ టికెట్ తర్వాత ఇది ప్రూఫ్ ఉండాలి, ఇంకా అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలన్నమాట. ఈ మూడు కూడా కంపల్సరీ. ఇంకా మనం తీసుకెళ్ళకూడదని బెల్ట్ బెల్ట్ తీసుకెళ్ళకూడదు, ఇంకా బంగారం తీసుకెళ్ళకూడదు, మనీ తీసుకెళ్ళొచ్చు, ఇంకా బైక్ కీస్ కూడా తీసుకువెళ్ళచ్చు, బట్ బైక్ కీస్ కూడా మ్యాక్సిమం అలో చేయరు. మనీ అయితే తీసుకెళ్ళవచ్చు, మనీ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు, ఓకే, అందులో నో ప్రాబ్లం. ఇంకా కర్చీఫ్ తీసుకెళ్ళవచ్చు, ఓకేనా, మీకు కర్చీఫ్ అయితే తీసుకెళ్ళవచ్చు. వాటర్ బాటిల్ కూడా ఎల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇవైతే మస్ట్ అండ్ షుడ్, ఇవి లేకుండా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళలేరు, ఇవి ఉంటే మీరు వెళ్ళలేరు, గుర్తుంచుకోండి. బెల్టు, షూస్, బంగారం, కీసు వీటిని తీసేయమని చెప్తారు. ఇవి బ్యానర్డ్ ఐటమ్స్. అంటే ఇక్కడ క్లాక్ రూమ్ అంటే మీ యొక్క వస్తువులను దాచిపెట్టుకోవడానికి మీకు ఇప్పుడు అంటే ఇటువరకు 10 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు దాదాపు ప్రతి చోట. ఇంకా 30-40 అడిగినా కానీ మనం ఆశ్చర్యపోయిన సర్లా ముందు ముందు. నెక్స్ట్, ఎవరైతే ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్లు అయితే చేస్తారో వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారంట, అలాగే వాళ్ళని డీబార్ కూడా చేసేస్తారు. గుర్తుంచుకోండి, ఒకటికన్నా ఎక్కువ అప్లికేషన్లు అంటే ఒకటికన్నా అప్లికేషన్లు ఎలా బ్రదర్ అంటే మీ యొక్క నేమ్తో, మీ యొక్క ఫాదర్ నేమ్తో, మీ యొక్క ఎస్ఎస్సీ రోల్ నెంబర్తో కనుక ఎవరైతే ఎక్కువ సార్లు మీ యొక్క అప్లికేషన్ అయితే రిపీటెడ్గా పెడతారో అప్పుడు మీరు డీబార్ అవుతారు. అంటే అది వాళ్ళకి తెలియదు అనుకుంటారేమో తెలిసిద్ది, ఓకేనా. మీ యొక్క నేము అలాగే ఫాదర్ నేము, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేవి, ఇంకా మోల్స్ అంటే పుట్టుమచ్చలు, ఇవన్నీ కూడా మీకు ఎస్ఎస్సీలో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయి. దాని ప్రకారమే సపోజు నా పేరు అలపర్తి నాని అనుకుందాం, సపోజ్ నా పేరు అలపర్తి నాని అండి, ఓకేనా. నేను నార్మల్గా అప్లికేషన్లు ఏం చేస్తాను, ఇది 10th క్లాస్లో ఉంది, మా ఫాదర్ నేమ్ కూడా ఫుల్గా ఉండి, సపోజ్ మా ఫాదర్ నేము నానా, నానా ఇది ఫాదర్ నేము. అంటే మనకి ఇక్కడ ఎస్ఎస్సీలో ఇవి డాట్స్ అయితే ఉండవు, స్పేస్ అనేది ఉండిద్ది. ఎస్ఎస్సీ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఈ విధంగా ఉందండి. చాలామంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే సపోజు ఏ డాట్ నానా అని ఇలా అప్లికేషన్లు పెట్టేశారు. వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒక లీగల్ మన లాయర్ దగ్గర, లాయర్స్ లేదా బయట రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మనకి ఇవి లీగల్ బాండ్స్ ఉంటాయి కదండి, వాటిని ఏమంటారు నాకు గుర్తురావట్లేదు, అది స్టాంప్ పేపర్ లాగా, వాటి మీద మనం మా నాన్నగారి పేరు ఇది, నా పేరు ఇది, 10th క్లాస్లో ఇలా ఉందని అనవసరంగా ఒక 100 నుంచి 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని అవి చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందులు అంటే ఇలా జరిగినాయి చాలామందికి. నేను ఈ వీడియోస్ కూడా ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీరు కనుక ఈ ప్లేలిస్ట్ కనుక చూస్తే, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ వీడియోస్ కనుక చూస్తే మీకు తెలిసిద్దండి. ఇందులో ఏది ఎక్కడో ఒక చోట నేను చెప్పే ఉంటాను దాని గురించి, కాబట్టి గుర్తుంచుకోండి. నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్, నా సబ్స్క్రైబర్స్ మిస్టేక్ చేసి ఆల్రెడీ వెళ్ళారు. వాళ్ళకి వెళ్ళి నేను ఆల్రెడీ చెప్పిన ఇలా వీడియో చేసి చెప్తున్నా కానీ కొంతమంది చేయించుకోకుండా వెళ్ళారు. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మరలా వాళ్ళని అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి ఇలా ఒక లీగల్ నోటీస్ తీసుకొచ్చుకోండి అని చెప్పారు. మన బ్రదరు పేరు చెప్పనులే కానీ
బ్రదర్ అయితే ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాడు. ఇలా ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే పెట్టుకున్న అంటే నాకన్నా పెద్దోడు అన్నయ్య, అన్నయ్యకి చెప్పాను ఇలా ఫాదర్ నేమ్ మిస్టేక్స్ ఉంటే మీరు చేయించుకొని చేయించుకొని నేను చెప్పినా కానీ అన్నయ్య నాకేం చెప్పలా, డైలీ అయితే ఫోన్ చేస్తాడు కానీ విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఒక నోటీస్ అంటే నేను చెప్పినట్టుగా ఒకటి నోటీస్ తెచ్చిపెట్టుకోండి అన్నారంట. అప్పుడు అన్నయ్య హైదరాబాద్ వెళ్ళి అక్కడ చేయించుకున్నాడు. అదే మన ఇంటి దగ్గర చేయించుకుంటే ప్రాసెస్ ముందలగానే అయిపోద్ది, నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సగం లాగిపోయి మళ్ళీ దీనికోసం వెళ్ళి కంగారు కంగారుగా అది తెచ్చి ఇచ్చావనుకో, సపోజ్ నీకు లేట్ అయిందనుకో, 2 డేస్ అక్కడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాగాలి, మళ్ళీ 1 డే వేరే బ్యాచ్తో పాటు మెడికల్కి అటెండ్ అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉండేది కదా, అది అర్థం చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, రైల్వేకి నేను ఎన్నో వీడియో చేశాను కాబట్టి ఇంత డీటెయిల్డ్గా నేను మీకు చెప్తున్నాను. ఎవరు చెప్పరు, నోటిఫికేషన్ అంటే ఇలా ఉండిద్దండి. నోటిఫికేషన్ నేను ఇక 4 పేజీలు కూడా కంప్లీట్ చేయలేదు, ఇది నోటిఫికేషన్ అంటే ఇలా చెప్పాలి. అలాగే రైట్ టు అపాయింట్మెంట్ అనేది ఎలా ఉండిద్ది అంటే అది రైల్వే వాడు జస్ట్ సెలక్షన్ చేసి వాళ్ళ యొక్క నేమ్స్ని రికమెండ్ మాత్రమే చేస్తాడు, వాళ్ళకి పోస్టింగ్ అయితే వాడు, పోస్టింగ్ ఇచ్చేది రైల్వే ఆర్ఆర్బి వాడు కాదు. ఓకేనా, మనకి హైదరాబాద్లో ఉండేటువంటి డిఆర్ఎం ఆఫీస్ దగ్గర మనకి పీసీపీఓ ఆఫీస్ ఉండిద్ది, వాళ్ళు మట్టుకే ఆ యొక్క నేమ్స్ ఎవరెవరు కావాలో వాళ్ళని ట్రైనింగ్కి పంపిస్తారు, గుర్తుంచుకోండి. అలాగే ఇనీషియల్ ట్రైనింగ్ అయితే జరిగిద్ది మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత. అక్కడ ట్రైనింగ్లో వెళ్ళి వాళ్ళకి స్టైపెండ్ మాత్రం ఇస్తారు, అంటే 21,000 సంథింగ్ ఉంది కదా వాళ్ళ యొక్క బేసిక్, దానికి ప్లస్ డిఏ కలిపి కొంత అనే అమౌంట్ ఒక 30,000 లోపలైతే వాళ్ళకి ఇవ్వటం జరిగిద్ది. ట్రైనింగ్లో 30,000 దాకా వస్తాయి. ఓకేనా, అలాగే ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీ, అలాగే సెక్యూరిటీ బాండ్స్, మనం ఇండెమ్నిటీ బాండ్ సెక్యూరిటీ బాండ్స్ అయితే అది ఇదంతా ట్రైనింగ్లో ప్రాసెస్ అండి. ఓకే, అలాగే ఇది కూడా పోస్టింగ్ కూడా వాళ్ళు అక్కడైనా ఇవ్వచ్చు, ఏ జోన్లో అయినా కానీ వాళ్ళు అలాట్మెంట్ చేయొచ్చు, అది మనం చెప్పలేం. అలాగే ఫ్రీ ట్రావెల్ పాస్ చూడండి, ఎస్సీ ఎస్టీలు కనుక వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు CBT 1కి వెళ్ళాలన్నా, రన్నింగ్కి వెళ్ళాలన్నా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళు స్లీపర్ క్లాసు అంటే పడుకొని వెళ్తాం కదా, ఏసీలు కాకుండా స్లీపర్ క్లాసు పడుకొని వెళ్ళే బోగీల్లో మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా, అది ఎంత దూరమైనా సరే. మీరు సపోజ్ ఇక్కడ గుంటూరు నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా సరే మీరు ఫ్రీగా బుకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. నేను దాని గురించి ఆల్రెడీ 3 వీడియోలు అయితే చేసి పెట్టాను, ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్. ఓకేనా, ఇక్కడ 3వ వీడియో కనపడుతుంది కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ ఫుల్ డీటెయిల్స్ అని పెట్టాను, అలా 3 వీడియోలు చేశాను కాబట్టి చూడండి. ఓకేనా, మీకు అర్థమైంది దాని గురించి. ఓకే, అలాగే రైట్ టు చేంజ్, వాళ్ళు పోస్టులను కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళ నోటిఫికేషన్ని వాళ్ళకు నచ్చినట్టుగా మోడిఫికేషన్ చేయొచ్చు అని ఇక్కడే చెప్పేశారు. అలాగే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ముందలగానే ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోండి, లాస్ట్ మినిట్ వరకు ఉండొద్దు అని చెప్తున్నారు. అలాగే వేకెన్సీస్ అనేవి తగ్గొచ్చు పెరగవచ్చు, అది వాళ్ళ ఇష్టము. ఇంకా మెడికల్ ఫిట్నెస్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను B1 మెడికల్ గురించి, అది మనకి ది రైల్వే ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ మనకి వాల్యూమ్ 5లో ఉండిద్ది. ఓకేనా, వాల్యూమ్ 5లో ఉండిద్ది, అక్కడికి వెళ్తే మీకు ప్రతి, ఇది ఇక్కడ చాప్టర్ 5 అన్నారు కదా, చాప్టర్ 5లో మీకు ప్రతి మెడికల్ అనేది అయితే ఉండిద్ది అనమాట, వాల్యూమ్ 1 చాప్టర్ 5లో. ఇక్కడ చూసుకుందాము ఏజ్ లిమిట్, ఇది ఒక నోటిఫికేషన్ భలే డిస్టర్బెన్స్ చేస్తుంది నన్ను. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి, ఇది పెద్దాకలా వస్తుంది. ఇక్కడ నార్మల్ కోర్స్ అనమాట, యాక్చువల్గా 18 నుంచి 20 సంవత్సరాల వరకు కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఉండేది. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు చూడండి, ఇది 25 నుంచి 28కి మార్చారనమాట. ఇక్కడ చెప్పారు చూడండి COVID-19 పాండమిక్ వల్ల. ఓకే, అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి 5.1లో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కమ్యూనిటీ లేదా కేటగిరీ, ఇక్కడ ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఇచ్చాడు, అంటే మనకి 28+5 కలుపుకుంటే 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు అయితే 31 సంవత్సరాలు, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే 3 సంవత్సరాలు ఇచ్చాడంటే అప్పుడు 28+ అంటే వాళ్ళకి వేరులే అండి. ఇక్కడ ఆఫ్టర్ డిటెక్షన్ ఆఫ్ లెంత్ సర్వీస్ ఫ్రమ్ ద ఏజ్, వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ నుంచి వచ్చేస్తారు కదా అక్కడి నుంచి 3 సంవత్సరాలు అన్నమాట. ఏది ఈ వరకు అయితే ఎస్సీ ఎస్టీలకైతే
ఆర్మీ సర్వీస్ నుంచి వచ్చిన 8 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 6 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ లేదా విడోస్, డైవర్స్డ్, జుడిషియల్లీ వాళ్ళకైతే ఇక్కడ సపరేట్ సపరేట్గా ఇచ్చాడు. అలాగే ఇక్కడ మీకు గుర్తుంచుకోవాలి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు కదా, వాళ్ళకైతే ఇక్కడ నోటిఫికేషన్ లేవు. ఓకేనా, ఇది పోలీస్ జాబులు కాబట్టి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో, బెంచ్ మార్క్ పర్సన్స్, వాళ్ళకి పోస్టులు అయితే లేవు, గుర్తుంచుకోండి. వాళ్ళకు కూడా పోస్టులు ఉంటే ఇక్కడ కమ్యూనిటీలో వాళ్ళకు కూడా ఒక బాక్స్ ఉంచి వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తాడు. వాళ్ళకి నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండిద్ది. ఇక్కడ చూడండి, ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది 1996-7-2 ముందు, అంటే ఇక్కడ 1వ తారీఖు ఉన్నా సరే మీరు అప్లై చేసుకోలేరు. ఓకేనా, ఇక్కడ ఓబీసీ ఇక్కడ 1వ తారీఖు అంటే 1993-7వ నెల 1వ తారీఖు పుట్టినా కానీ మీరు అప్లై చేయలేరు, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇంకా తర్వాత ఇది ఇంపార్టెంట్, డిస్క్వాలిఫికేషన్ అన్నాడు. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు కనుక ఫిలప్ చేస్తే రికార్డు ప్రకారంగా లేకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాను అంటున్నారు. డిస్క్వాలిఫై అయితే చేయరు. డిస్క్వాలిఫై చేయాలంటే మీరు ఎటువంటి ప్రూఫ్లు సబ్మిట్ చేయకపోతే మనం ప్రూఫ్ అనేది చూపించుకోవాలి. ఓకేనా, ప్రూఫ్ చూపించుకొని ఒక లీగల్ నోటీస్ అనేది తీసుకుని వెళ్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేయరు, యాక్సెప్ట్ చేస్తారు. ఇలా మిస్టేక్లు చాలామందికి జరిగినాయి ఎన్టీపీసీలో, చాలా వాళ్ళందరికి కూడా మనం హెల్ప్ అయితే చేసాం. ఓకే, అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, వాటి యొక్క లిస్ట్ నేను కిందిస్తాను, వాటిలో జాయిన్ అవ్వండి. అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఆల్రెడీ స్టేషన్ మాస్టరు, గూడ్స్ గార్డు, ఇంకా ట్రైన్ మేనేజరు, ఇంకా టికెట్ కలెక్టర్స్, ఈ డ్యూటీలు చేస్తున్న వాళ్ళు యొక్క సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, ఈ యొక్క 4700 మందిలో మనకి 2000 మంది దాకా మన రైల్వే సబ్స్క్రైబర్సే ఉన్నారు, ఆల్రెడీ డ్యూటీలు చేసేవాళ్ళే, గుర్తుంచుకోండి. ఇంకా అలాగే ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే 500 అన్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ మైనారిటీ, ఓకేనా, ఎకనామిక్ ఈబీసీ, మనకి ఏపీలో ఇప్పుడు ఈబీసీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి అందరూ ఏదో ఈబీసీ కాకుండా వేరే ఆటలోనే ఉంటారు, 250 కట్టాలి. ఇంకా ఓసీ వాళ్ళైతే ఓసీ ఓబీసీ వాళ్ళు, ఇంకా నాకు తెలిసి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 500 కట్టాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మైనారిటీస్ అంటే ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు, జొరాస్ట్రియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళకి ఒక ఎనర్జీలు కూడా ఉండిద్ది లాస్ట్లో. అవి నేను మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ల గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. ఇక్కడ మీకు ఇది చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. స్టేషన్ మాస్టర్ రైల్వే మెడికల్ ఎగ్జాము లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అక్కడ. ఓకే, ఇక్కడ కనబడతలేదు, ఇవి ప్లేలిస్ట్లో అయితే ఉండిద్ది, ఇవి ఒక 10 వరకే చూపిస్తుంది, ఈ ప్లేలిస్ట్లో అయితే ఉండిద్ది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ప్రతి డీటెయిల్స్ అయితే అడగవచ్చు నన్ను, ఇబ్బంది లేదు. ఇక్కడైతే మనకి ఈబీసీ వాళ్ళ గురించి ఇచ్చారు, మనకి ఏపీలో అయితే ఇప్పుడు లేదు కాబట్టి నేను దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. అలాగే రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ దోజ్ అటెండింగ్ CBT 1, వాళ్ళు బ్యాంక్ నేము, అంటే మీరు ఇది అప్లికేషన్లోనే అడుగుతాడనమాట, బ్యాంక్ నేము, అకౌంట్ నేము, అలాగే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కనుక మీరు ఇస్తే మీకు ఎవరైతే 500 కట్టారో వాళ్ళకి 400 రీఫండ్ వచ్చేసిద్ది. ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ మైనారిటీస్ ఈ 250 రూపీస్ అయితే ఎవరైతే కట్టారో వాళ్ళకి ఆఫ్టర్ CBT 1 అటెండింగ్ CBT కి ఎవరైతే అటెండ్ అవుతారో దాని తర్వాత కొన్నాళ్ళకి మనకి డబ్బులు అయితే రిటర్న్ ఇస్తారనమాట. ఇక్కడ రిజర్వేషన్స్ గురించి ఇచ్చాడు, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎకనామిక్ వీకర్ సెక్షన్ గురించి ఇచ్చాడు, వీళ్ళకి ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 9.9% రిజర్వేషన్ అయితే ఇవ్వటం జరిగింది. అంటే పోస్టల్ రిజర్వేషన్, 100 పోస్టులు అనుకుంటే, 1000 పోస్టులు అనుకుంటే 99 పోస్టులు వాళ్ళకి రిజర్వ్ చేయటం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ యూనియన్లో ఎవరైతే చేశారో వాళ్ళకి ఉంటుంది, కానీ ఇక్కడ CAPF, అలాగే జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్సు, లోక్ సహాయక సేన, పారామిలిటరీ ఫోర్సెస్లో చేసిన వాళ్ళకి
వీళ్ళైతే అప్లికబుల్ కాదు, ఇక్కడ నేనైతే ఎల్లో మార్క్ ఇచ్చానో ఆయా సర్వీస్ మెన్ అయితేనే ఎలిజిబుల్. అలాగే వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండిద్ది, అవి వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళాలి ఆ రోజున. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి నేను ఆల్రెడీ చేసి పెట్టాను, లింక్ నేను మీకు ఇక్కడ ఇక్కడ పాయింట్లో ఇచ్చాను చూడండి, ఇక్కడ పాయింట్లో. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఓకేనా? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను సచివాలయం స్టాఫ్ను అండి, సపోజ్ సచివాలయంలో డ్యూటీ చేస్తున్నా యాజ్ ఏ విఆర్ఓగా, నేనేం చేయాలి? దీనికి సెలెక్ట్ అయ్యాను అనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నేను విఆర్ఓని కాబట్టి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన విఆర్ఓని అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కానీ ఎవరో ఒకరి దగ్గర ఉంటా, అలాగే ఎప్పటి నుంచో ఉన్న విఆర్ఓని అయితే ఎంఆర్ఓ కింద ఉంటాను. సచివాలయం స్టాఫ్లో వచ్చినటువంటి విఆర్ఓ అయితే కమిషనర్ గారి కింద, ఆల్రెడీ ఓల్డ్ విఆర్ఓస్ అయితే ఎంఆర్ఓ కింద అయితే ఉంటారు. వీళ్ళకైతే ఎంఆర్ఓ రివీల్ ఇవ్వాలి, వీళ్ళకైతే కమిషనర్ గారు సచివాలయం స్టాఫ్స్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, ఎన్ఓసి అంటారు దాన్ని. ఈ యొక్క ఎన్ఓసి సర్టిఫికేట్ని కనుక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎన్ఓసి ఎవరైతే తీసుకువెళ్లాల్సి ఉండిద్ది అంటే, సపోజ్ మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టారండి 2024లో ఏప్రిల్లో అప్లికేషన్ పెట్టారు, ఇప్పుడు మీకు దీనికి ముందల అంటే 2024కి ముందల మీరు జాబ్లో లేరు, కానీ ఈ యొక్క ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యి టీవీకి వెళ్ళే లోపల మీకు ఏదన్నా సపోజ్ గవర్నమెంట్ ఇది ఇక్కడ తీసుకెళ్లేదు కూడా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళే, ప్రైవేట్ జాబ్స్ అయితే అవసరంలా, ఓన్లీ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎన్ఓసి ఇస్తారు. వాళ్ళు ఏం చేయాలి, జాబ్ వచ్చింది ఇంకా ఇప్పుడు డీవీకి వెళ్ళాలి, ఇక్కడ జాబ్ వచ్చింది, తర్వాత జాబ్ అంటే వేరే జాబ్, రైల్వే జాబ్ కాదు వేరే జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన 1 సంవత్సరం తర్వాత మీరు డీవీకి సెలెక్ట్ అయ్యారు, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎన్ఓసి తీసుకువెళ్ళవచ్చు, తీసుకువెళ్ళిన అవసరం లేదు, కానీ మ్యాక్సిమం అయితే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరు 2024 అప్లికేషన్లో మీరు ఏం పెట్టారు, జాబ్ హోల్డర్ కాదు అని పెట్టారు, నాకు జాబ్ లేదని పెట్టారు, కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు మీకంటూ ఒక మీకు పాన్ కార్డులో జీతం పడుతుంది. మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ ఈ యొక్క ఎన్ఓసి ఎందుకు అడుగుతాడంటే, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు జీతం వేయాలి కదా, అది మీ పాన్ కార్డు మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించారు కదా, ఇక్కడ కూడా మీకు జీతం పాన్ కార్డు మీదే వచ్చింది అనమాట. అందుకని ఒకే పాన్ కార్డు మీద మీరు 2 సాలరీస్ తీసుకోలేరు, అందుకని ఎన్ఓసి తీసుకొస్తే ఈ శాలరీ అకౌంట్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట, ఓకేనా? ఇటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది, మీరు అది డిఆర్ఎం ఆఫీస్లో చేస్తారు మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఈ ప్రాసెస్ జరిగిద్ది. అందుకని ఎన్ఓసి సర్టిఫికేట్ తెమ్మంటారు. ఓకే, అర్థమైంది కదా ఎన్ఓసి సర్టిఫికేట్ గురించి. అలాగే మెయిన్గా చాలామంది ఆలోచించేది ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఎలా సెలక్షన్ చేస్తాడు, మనం ఫస్ట్ ఎలా 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 వెళ్ళాలి ఏందనేది ఇక్కడ చాలామందికి ఉన్న డౌటు, చెప్తాను చూడండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఇందాక ఆల్రెడీ చెప్పేశాను. ఫస్ట్ పాయింట్ సిబిటీ రాయటం, ఒక టెస్ట్ మాత్రమే ఉండిద్ది, సింగిల్ టెస్ట్. దాని తర్వాత రన్నింగ్, ఇక్కడ రన్నింగ్ కింద ఇచ్చాడు మనకి 5 నిమిషాలు 30 సెకండ్లు అనుకుంటా, 1600 మీటర్లు. అంటే మనం ఇప్పుడు మనకి ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్స్కి రన్నింగ్ చేస్తాం కదా, మనకి ఏపీలో అయితే 8 నిమిషాలు ఇస్తాడు, ఓకేనా? 8 నిమిషాల్లో పరిగెత్తాలి, కానీ ఇక్కడ 5.30 నిమిషాల్లో మాత్రమే పరిగెత్తాల్సి ఉండేది. అలాగే CBT 1 నుంచి CBT 2కి, అదే మా CBT 2 అంటే ఇది సపోజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, ఒక పోస్ట్కి 10 మందిని తెస్తాడు. ఇక్కడ సపోజ్ ఒక పోస్ట్కి 100 మంది అప్లికేషన్లు పెట్టారనుకోండి, ఇక్కడ 90 మందిని తీసేస్తున్నాడు, తీసేసి ఒక 10 మందిని పిలుచుకుంటున్నాడు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏం చేస్తాడంటే 1:1 రేషియోలో, అంటే అది మనకి ఇక్కడెక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదంటే 1:1 రేషియోలోనే తీసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ అంటే మీకు ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా పంపిస్తామని చెప్తున్నాడు. రిక్వెస్ట్ ఆఫ్ పోస్ట్ పోన్, మీరు మీ యొక్క ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసి వేరే డేట్లో పెట్టమని అడగటానికైతే లేదు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మెడికల్కి వెళ్తారు, ఇది 4వ స్టెప్. మెడికల్ తర్వాత మీరు ఒక జోన్కి అయితే సెలెక్ట్ అవుతారు, అంటే జోను సపోజ్ నేను ఎస్సీఆర్ జోన్లో సెలెక్ట్ అయ్యాను అనుకోండి, దానికి పంపిస్తారు. ఎస్సీఆర్లో కూడా నేను గుంటూరు డిఆర్ఎం ఆఫీస్కి సెలెక్ట్ అయ్యాను అనుకోండి, గుంటూరుకి వెళ్ళి నాకు సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉండేది. దాని తర్వాత ట్రైనింగ్కి పంపిస్తారు, ట్రైనింగ్కి పంపించి నేను ఇక్కడ ట్రైనింగ్ కూడా
మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి నేను అటెండ్ అవ్వాలి. ఓకేనా? అటెండ్ అయ్యి అక్కడ నేను ఇలా డ్యూటీ చేసి వచ్చానని మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ మనం తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తే డిఆర్ఎం ఆఫీస్ వాళ్ళు ఈ పై దానికి పంపించేసి మనకి డ్యూటీస్ అయితే అలాట్మెంట్ చేస్తారు. ఇది జరిగే ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇచ్చాడు. 10th బేస్డ్ కానిస్టేబుల్ అనేది, అదే ఎస్ఐ అయితే డిగ్రీ బేస్డ్. ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 120 క్వశ్చన్లని 90 అంటే 1.5 అవర్లో, ఓకేనా, గంటన్నరలో మీరు 120 క్వశ్చన్లు అటెంప్ట్ అయితే చేయాలి. ఇందులో కూడా మ్యాథ్స్ వచ్చేసరికి 35 క్వశ్చన్లు, రీజనింగ్ 35 క్వశ్చన్లు, 50 క్వశ్చన్లు, జీకే మొత్తం మనకు 120 క్వశ్చన్లు అయితే కంప్లీట్ అయినాయి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నేను ఇగో 3 బిట్లు కనుక రాంగ్ చేస్తే 1 మార్క్ పోయిద్ది. నేను దీని ఇంపార్టెన్స్ కూడా మీకు ఆల్రెడీ పైన చెప్పాను, నెగిటివ్ వాల్యూ ఇంపార్టెన్స్ ఏందనేది. ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్ వల్ల మనకి స్కోర్ పెరిగిద్ది, అంటే 1 50 మందికి స్కోర్ పెరిగిద్ది, 1 50 మందికి స్కోర్ తగ్గిద్ది నార్మలైజేషన్లో, గుర్తుంచుకోండి. అంటే నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు, సుమారుగా చెప్తున్నా, అంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, కానీ అది రియాలిటీలో 50 మంది 50 మంది అని కాదు. అలాగే సిబిటి స్కోర్లో వచ్చినటువంటి దాన్ని బట్టే షార్ట్లిస్ట్ చేస్తాడు వేరే స్టేజెస్కి. ఇప్పుడు సిబిటిలో వచ్చిన స్కోర్ని బట్టి, అంటే నార్మలైజేషన్ తర్వాత మనకి సిబిటి స్కోర్ అనేది రిలీజ్ చేస్తాడు. ఆ స్కోర్ని బట్టి మనల్ని పీఈటీకి సెలెక్ట్ చేస్తాడు, దాని తర్వాత డీవీకి సెలెక్ట్ చేస్తాడు, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి సిలబస్ అనేది అయితే ఇక్కడ ఇచ్చాడు మీకు, సిలబస్ మ్యాథ్స్ సిలబస్, రీజనింగ్ సిలబస్, జీకే సిలబస్, ఓకేనా, మ్యా అర్థమెటిక్ 35, రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 30. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఫిజికల్ టెస్ట్ 2వ టెస్ట్, ఇది 2వ ఎగ్జామ్ అని చెప్పవచ్చు మనకి. ఈ యొక్క 2వ ఎగ్జామ్లో మనం మగవాళ్ళని తీసుకుంటే మగవాళ్ళకి 5 నిమిషాల 45 సెకండ్లు ఉంది. 5:30 సెకండ్లు అని చెప్పాను కాదు, 5:45 సెకండ్స్లో 1600 మీటర్లని పరిగెత్తాలి. కానీ ఇది ఆడవాళ్ళకి లేదు, ఆడవాళ్ళకి 800 మీటర్లు 3:40 సెకండ్స్ అదనమాట. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసరికి 14 అడుగులు అన్నాడు. అంటే లాంగ్ జంప్ అంటే ఇక్కడ నాకు తెలిసి 1.2 కానీ 1.4 మీటర్స్ కానీ వచ్చింది. అంటే మీరు సపోజ్ 1.5 మీటర్స్ ఒక కర్ర పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మంచిది. ఇంకా అసలు 2 మీటర్స్ కనుక మీకు కుదిరితే 2 మీటర్స్ వరకు మీరు కనుక ట్రై చేస్తే ఇంకా మంచిది. ఓకేనా? మరి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అలాగే చాలామంది అప్లికేషన్ పెట్టేస్తారు. ఇది లాంగ్ జంప్ అయితే ఈజీగా దూకేస్తారు. ఇది నేను చెప్పింది లాంగ్ జంప్ గురించి కాదు, హై జంప్ గురించి. హై జంప్ గురించి చెప్పాను అన్నమాట. ఈ యొక్క 1.2 మీటర్ ఇది. ఇది లాంగ్ జంప్ అంటే నాకు తెలిసి 4 మీటర్ల దాకా వచ్చింది అన్నాను, 4 నుంచి 5 మీటర్ల లోపలే ఉండేది. ఓకే, అది మగవాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే 3 మీటర్ల వరకే. ఇంకా చూడండి, ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి, యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ ఇవి గుర్తుంచుకోండి, 150 సెంటీమీటర్స్ ఫీమేలు. అలాగే చెస్ట్ వచ్చేసరికి 80 ఉండాలి. చెస్ట్ ఎక్స్పాండ్ అయిన తర్వాత 5 సెంటీమీటర్లు పెరగాలి. ఇక్కడ కూడా ఉమెన్స్, అలాగే ఎస్సీ ఎస్టీలకి 76.2 పెరిగితే 81.2. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 160 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఉమెన్స్ అయితే 152 సెంటీమీటర్లు. ఉమెన్స్కి ఈ యొక్క చెస్ట్ అనేది ఉండదు, ఇది ఓన్లీ మేల్స్కే ఉండిద్ది, గుర్తుంచుకోండి. ఇలాగే మనకి గారవాస్ అంటే కాశీ, గారో, జయంతియా, ఇంకా గుర్ఖాలు, మరాఠీస్, కొంతమంది కుమ్వాన్ హిమాలయాస్లో ఉండేవాళ్ళు, వీళ్ళకి వచ్చేసరికి 163 సెంటీమీటర్ హైటు. ఫీమేల్స్ అయితే 155, వాళ్ళ యొక్క చెస్ట్ 80, అలాగే ఎక్స్పెండ్ అయిన తర్వాత 85. ఈ విధంగా ఉండిద్ది, గుర్తుంచుకోండి. ఇక్కడ పీఈటీ నోటీస్ ఏంటంటే మీకు ఈ యొక్క 100 ఈ 1 మైల్ రన్నింగ్ అనేది ఏదైతే ఉందో అది ఒక ఛాన్స్ మాత్రమే, ఒకసారి మాత్రమే. కానీ రిమైనింగ్ లాంగ్ జంప్, హై జంప్ ఏదైతే ఉన్నాయో అది 2 ఛాన్స్లు అయితే ఇస్తారు ప్రతి దానికి. లాంగ్ జంప్ 2 సార్లు దూకొచ్చు, హై జంప్ 2 సార్లు దూకొచ్చు. సపోజ్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, సెకండ్ అటెంప్ట్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సపోజ్ ఇది హై జంప్ అనుకో, ఇది లాంగ్ జంప్ గురించి. ఇప్పుడు సపోజ్ హై జంప్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి,
రెండో అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయ్యారు అనుకుందాం, మీరు ఇది పాస్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని పాస్ చేసేస్తాడు ఖచ్చితంగా, ఇది ఇదైతే కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓకేనా? వీటిల్లో ఏదో ఒకటి పాస్ అయినా కానీ సరిపోయేది, ఏదో ఒకటి కాదు. లాంగ్ జంప్ అండ్ హై జంప్ ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ అప్ టు 2 ఛాలెంజెస్. ఇవి రెండూ పాస్ అవ్వాలండి. ఇక్కడ ఏదో ఏదో వన్ ఆర్ నార్ అని లేదు, ఇవి రెండూ పాస్ అవ్వాలన్నమాట. లాంగ్ జంప్ హై జంప్ రెండూ పాస్ అవ్వాలి. అలాగే ఎక్సర్వైస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఈటి నుండి ఎగ్జామ్షన్ ఇచ్చాడు, కానీ పిఎంటి ఫిజికల్ మెజర్ టెస్ట్ అయితే జరిగింది. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డో నాట్ హ్యావ్ మినిమం హైట్ షాల్ బి కన్సిడర్డ్, తక్కువ వెయిట్ని వాళ్ళు కన్సిడర్ అయితే చేయరు, హైట్ని మట్టుకే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇది పిఈటి అలాగే పిఎంటి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వరు. గుర్తుంచుకోండి, పిఈటికి పిఎంటికి మార్క్స్ ఇవ్వరు, మార్క్స్ లేవు, జస్ట్ మీరు పాస్ అవ్వాలంతే. కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలక్షన్ చేసేది మట్టుకు సిబిటి వన్నే. మీరు గుర్తుంచుకోండి, జాబ్లోకి జాబ్కి సెలెక్ట్ అవ్వాలన్నా సిబిటి వన్నే, పీఈటీకి వెళ్ళాలన్నా సిబిటి వన్నే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలన్నా సిబిటి వన్నే. కాబట్టి సిబిటి వన్ ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళు మట్టుకే చివరి దాకా ఈ ఒక ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళే చివరి దాకా వెళ్ళగలుగుతారు. సపోజ్ మీరు ఇక్కడ 1:10 ratio మనకి పీఈటీకి పిలుస్తాడు. సపోజు మీరు 1:1 ratio మీ మార్క్స్ కనుక లేకపోతే మీరు డీవీకి వెళ్ళలేరు, మీరు దీనికి పాస్ అయినా సరే. మీరు సపోజు 1:10 ratio కాబట్టి మీకు వచ్చినటువంటి స్కోర్స్లో మీకు మీరు ఉన్నటువంటి క్యాటగిరీస్లో 1:10 ratio మీరు 10వ పర్సన్ అనుకోండి, మిమ్మల్ని చివరిలో పిలుస్తారు. మీరు క్వాలిఫై అయినా సరే మిమ్మల్ని చివరిలో పిలుస్తారు, గుర్తుంచుకోండి. అందుకని కాబట్టి స్కోర్ ఎక్కువ ఉండాలి, సిబిటి వల్ల స్కోర్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి డీటెయిల్ చెప్తున్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, అది మీరు చెక్ చేసుకోండి. ఇదిగోండి, SC ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఫిలప్ చేయాలనేది నేను చెప్పాను, OBC క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఫిలప్ చేయాలో చెప్పాను, ఇక్కడ OBC క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా జరిగిందో చెప్పాను. డాక్యుమెంట్ వెరిఫికేషను డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియో ఫుల్ ప్రాసెస్ చెప్పాను. ఇది ఇండెమ్నిటీ బాండ్ అయింది, అది ఇండెమ్నిటీ బాండ్ అని చెప్పే కదా, ఆ యొక్క అంటే సెక్యూరిటీ బాండ్, ఇండెమ్నిటీ బాండ్, దాని గురించి ఒక 8 నిమిషాలు వీడియో చేసి పెట్టాను, చూడండి. ఇంకా అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి ప్యూర్లీ ఆన్ మెరిట్, ఇప్పుడు నేను చెప్పా కదా, ఇక్కడ చెప్పాను మీకు సిబిటి వన్ వల్లే మీరు దేనికి వెళ్ళినా కానీ సిబిటి వల్లే. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆన్ మెరిట్, ప్యూర్లీ ఆన్ మెరిట్, మనకి మెరిట్ ఎక్కడ వచ్చింది, సిబిటీలో రాసినటువంటి సబ్జెక్ట్ స్కోర్ వల్లే వచ్చింది అనమాట. అలాగే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ని కూడా పాస్ అవ్వాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన. సపోజ్ మీరు ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే మీకు తర్వాత రోజే ఒక హాస్పిటల్ని అలాట్మెంట్ చేస్తారు, సికింద్రాబాద్లో కానీ ఎక్కడైనా సరే ఆ యొక్క మెడికల్ హాస్పిటల్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ రోజు. ఓకేనా? నెక్స్ట్ డే ఈ యొక్క మెడికల్ కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోతే ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోమంటారు. మీకు ఎటువంటి ప్రూఫ్స్ అయితే ఇవ్వరు, మీరు పాస్ అయ్యారా పాస్ అవ్వలేదు అనేది మీకు చెప్పరు, మిమ్మల్ని ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఈ రిపోర్ట్స్ మట్టుకి DRM ఆఫీస్కి, RRB వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాయి. తర్వాత చూడండి, కమిటీ, ద రిక్రూట్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉండిద్ది. ఎవరైతే మెడికల్లో ఫెయిల్ అయ్యాము అనుకుంటారు కదా, వాళ్ళు ఈ కమిటీకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు తర్వాత. ఓకేనా? వాళ్ళు తర్వాత మరలా రీచెకప్ చేసి మీరు నిజంగానే ఫెయిల్ అయ్యారా లేదా డాక్టర్స్ మిమ్మల్ని ఫెయిల్ చేశారనేది ఈ యొక్క కమిటీ అనేది చెకప్ చేసి, మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు మిమ్మల్ని ఎంపానల్ చేస్తారు తర్వాత. లేదు మీరు నిజంగానే ఫెయిల్ అయ్యారంటే ఇంక మీరు ఏం చేయలేరు, కోర్టుకి వెళ్తుంది తప్పించి. ఓకేనా? అలాగే క్యాండిడేట్ హాట్ ఫర్ డీవీ అండ్ సబ్మిట్ దీర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అక్కడ మీరు చూపించాలి. అలాగే 2 సెట్లు అనేవి తీసుకువెళ్ళాలి సెల్ఫ్ అసిస్టెడ్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపించి ఈ యొక్క 2 సెట్లు అక్కడ ఇచ్చేసేయాలి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఆ యొక్క ఆఫీస్కి వెళ్తారు కదా, DRM ఆఫీస్కి, రైల్వే నిలయంకి, అక్కడ మీరు ఇచ్చేయాల్సి ఉండిద్ది ఈ యొక్క 2 సెట్లు. మళ్ళీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకొచ్చుకోవాలి. మరలా మీరు ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ పోర్టల్ ఉంది కదా, ఈ యొక్క పోర్టల్లో మీరు ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ ముందర మీకు ఒక నోటీస్ అయితే వెబ్సైట్లో పెడతాడు నోటీసు. ఈ ఇందులో మీరు యొక్క కాపీస్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి,
అని చెప్తాడనమాట. అట్ట చేస్తేనే అట్ట చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉండిద్ది. ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పాడు కదా, నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చేసి పెట్టాను ఆ వీడియో, ఇవి ఇందులోనే ఉండిద్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేలిస్ట్లో. ఇక్కడ ప్లే ఆల్ నొక్కితే మీకు అన్ని వీడియోస్ ఒక 100 వీడియోస్ దాకా ఉంటాయి, ఆ 100 వీడియోలు మీకు కనపడితే వెళ్ళి చెక్ చేసుకోండి. అవి నేను ఇక్కడ థంబ్నెయిల్లో నేను మీకు ఫోటో కనపడిద్ది, నేను సర్టిఫికేట్స్ చూపిస్తున్నట్టుగా ప్రతి సర్టిఫికేట్ ఫోటో మీకు కనపడిద్ది మీకు గుర్తు కోసం చెప్తున్నా. ఈ యొక్క వీటికన్నిటి గురించి నేను చెప్పేశాను, ఆల్రెడీ చెక్ చేసుకోండి కావాలనుకుంటే. అలాగే మెడికల్ గురించి చెప్పాను, B1 మెడికల్. ఇంకా అలాగే ఇక్కడ చెప్తున్నారు చూడండి, వీరింగ్ లాసెస్, ఫ్లాట్ ఫూటు, నాక్ని, అలాగే స్క్వింట్ ఐస్ అంటే మెలకన్ను, ఇది మెలకన్ను, వీటన్నిటికన్నా మెయిన్గా కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసేస్తాడండి. అసలు ఇది ఫస్ట్ ప్రయారిటీ మెడికల్లో, కలర్ బ్లైండ్నెస్ ఉంటే మీరు 100% తీసేస్తారు. ఈ నాక్ని ఉన్నా, కొంచెం ఫ్లాట్ ఫ్లూట్ అన్నా, ఏదన్నా ఎగ్జామ్షన్ ఉండిద్ది, ఎగ్జామ్షన్ ఇస్తారు కానీ ఈ కలర్ బ్లైండ్నెస్లో మట్టుకు మీరు అందరూ 100% తీసేస్తారు. ఇంకా B1లో మీరు వీరింగ్ గ్లాసెస్ ఉన్నా కానీ మీరు మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వచ్చు, ఫ్లాట్ ఫ్లూట్ ఉన్నా నాక్ని ఉన్నా కానీ సెలెక్ట్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్ ఏదైతే ఉందో, ఇది ఉంటే మట్టుకు మీరు తొలగించబడతారు. మీకు ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ గురించి నేను ఈ యొక్క వీడియోస్లోనే చెప్పాను. అది ఇంకా రైల్వే మెడికల్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఇంకా చూడండి ఇక్కడ ఈ వీడియోలో మీకు కలర్ బ్లైండ్నెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే అప్లై చేయడం ఎలాగో మీకు తెలుసు, వెబ్సైట్లో ఉండిద్ది, నేను దాన్ని కూడా ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఫొటోస్ అయితే ఇంపార్టెంట్ అండి. అసలు మనకి మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, మీ యొక్క హాల్ టికెట్ ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్కి వెళ్ళినటువంటి హాల్ టికెట్ని మీరు చక్కగా డీవీకి వెళ్ళాక మీరు మీ యొక్క హాల్ టికెట్ మీ దగ్గరే ఉంచుకోవాలి. ఏది మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు అసిస్టెడ్ చేసి ఇస్తారు, దాన్ని మీరు తీసుకువెళ్ళాల్సి ఉండేది. అలాగే మీరు అప్లికేషన్లో ఏదైతే ఫోటో పెట్టారో, ఫోటో మీరు ఏదైతే ఫోటో ఇచ్చారో, ఆ ఫోటోనే మీరు 12 కాపీలు దాకా మీకు అవసరమైద్ది. ఎందుకంటే మీరు ఇక్కడ దీనికి వెళ్ళారు, తర్వాత PET వెళ్తారు అక్కడ అడుగుతారు, తర్వాత DV వెళ్తారు అక్కడ అడుగుతారు, తర్వాత మెడికల్కి వెళ్ళారు అక్కడ అడుగుతారు, తర్వాత ట్రైనింగ్కి వెళ్ళారు అక్కడ అడుగుతారు. సేమ్ ఫోటోని మీరు ఈ 5 చోట్ల కూడా సేమ్ ఫోటోని ఇవ్వాల్సి ఉండేది, గుర్తుంచుకోండి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్, మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని పోగొట్టుకోవద్దు, గుర్తుంచుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దు. ఓకే అలాగే ఇక్కడ వెబ్సైట్స్ అయితే ఇచ్చాడు, ఏ వెబ్సైట్లు ఏందని. ఓకేనా, మందైతే ఇక్కడ RRB సికింద్రాబాద్ చూస్తున్నారు కదా, ఇది మన వెబ్సైటు. అలాగే మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటానే ఉండాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి, గుర్తుంచుకోండి మైండ్లో. ఓకేనా, మీకు వచ్చే స్కోర్ కానీ, మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, మీరు దేనికి వెళ్ళాలన్నా, మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఈ 3 లేకుండా మీరు ఏం చేయలేరు, గుర్తుంచుకోండి. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలుగులో కూడా ఉండిద్ది, గుర్తుంచుకోండి, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగులో ఉండిద్ది. ఓకే అంటే ఇక్కడ చెప్తాను చూడండి, సపోజ్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, ఇది సిస్టమ్ ముందులో కూర్చున్నా, ఇక్కడ మనకి అడిగిద్ది అనమాట మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారంటే, తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి క్వశ్చన్ తెలుగులోనే పడిద్ది. సపోజ్ నేను తెలుగులో 50-50% చదవగలుగుతా, సపోజ్ నాకు మ్యాథ్స్ క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, మ్యాథ్స్ క్వశ్చన్లు నేను ఇంగ్లీష్లో అయితేనే చేయగలుగుతా, రీజనింగ్ ఉంది, రీజనింగ్ కూడా ఇంగ్లీష్లోనే చేయగలుగుతా, కానీ జీకే వచ్చేసరికి నాకు తెలుగులో కావాలి, అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఏం చేయాలంటే మీకు డీఫాల్ట్గా తెలుగులోనే వచ్చిద్దండి, తెలుగులో వచ్చింది, కానీ ఇక్కడ చిన్న ఆప్షన్ ఉండేది, ఈ యొక్క ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్ చూపించేది, దాని మీద నొక్కగానే మీకు ఇక్కడ డీఫాల్ట్గా మొత్తం ఇంగ్లీష్లోకి మారిపోయేది, ఫస్ట్ తెలుగులో ఉండిద్ది, తర్వాత ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయిపోయిద్ది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి ఇంకెంత మించి మనం చెప్పుకోని అవసరం లేదు. అలాగే మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషను, అలాగే మెడు పే మోడిఫికేషన్ ఫీ, ₹250 మీరు కనుక చెల్లిస్తే మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ₹250 కట్టి మీరు అప్లికేషన్ మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు, కానీ ఆ ₹250 మీకు వెనక్కి రావు, కానీ
జస్ట్ మోడిఫికేషన్ ఫీజు కాకుండా నార్మల్ అప్లికేషన్ అయితే ఎవరైతే పెడతారో వాళ్ళకి 400 ఓసీలు బీసీలకి, 250 ఎస్సీ ఎస్టీ ఉమెను మైనారిటీ ఎక్సరి ఉమెన్ వీళ్ళందరికీ 250 అయితే వచ్చేస్తాయి. అలాగే ఇన్వాలిడ్ ఆఫ్ అప్లికేషన్, బ్రదరు నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఏమైంది అనుకుంటారామో, ఎవరైతే మల్టిపుల్ అప్లికేషన్స్ పెడతారో వాళ్ళు రిజెక్ట్ అవుతాయి. అలాగే ఇన్వాలిడ్ ఫోటో, ఇన్వాలిడ్ ఫోటో అంటే ఏంది బ్రదర్ అంటే, బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈ ఒక పర్సన్ కనపడాలి కానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉంది కదా, ఇలా మొత్తం వైటే ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. అలాగే ఫోటో అనేది టిల్ట్ అయి ఉండకూడదు. ఓకేనంటే ఒక పక్కకి, ఇప్పుడు సపోజ్ ఫోటోని ఇలా అప్లోడ్ చేసి ఉండకూడదు ఓకేనా, లేదా ఇమేజ్ అనేది రివర్స్ ఓకేనా తలకెళ్ళిందులుగా ఉండకూడదు. అవి కొంతమంది మిస్టేక్ చేస్తారు, ఇలా కూడా జరుగుతాయి అంటే జరుగుతాయి కాబట్టి గుర్తుంచుకోండి ఓకేనా. అలాగే ఫేస్ అనేది మీరు ఒకటి కళ్ళజోడు ఉండకూడదు, గ్లాసెస్ అనేవి ఉండకూడదు. ఇంకా ముఖం కనపడకుండా ఏం అడ్డు పెట్టుకోకూడదు, కర్చీఫ్లు కానీ మాస్క్లు కానీ చేతులు కానీ ఏం అడ్డు లేకుండా మీ ఫేస్ అనేది క్లియర్గా కనపడాలి చక్కగా, అప్పుడు మాత్రమే దాన్నే వ్యాలిడ్ ఫోటో అంటారు. ఇలా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇన్వాలిడ్ అయిపోతారు. అలాగే సిగ్నేచర్ ఇన్వాలిడ్ అంటే, సిగ్నేచర్ని సపోజు నా సిగ్నేచరు ఇది ఇలా అనుకోండి, నేనేం చేస్తాను ఏ నాని అని ఇలా సిగ్నేచర్ పెట్టాను అనుకోండి, ఇది ఇన్వాలిడ్ అయిద్ది, ఇది వ్యాలిడ్ అయిద్ది అన్నమాట. ఇది ఇన్వాలిడ్ అప్లికేషన్ అంటే ఇది ఇలా క్యాపిటల్స్లో పెట్టకూడదు, నార్మల్ రైటింగ్లో రాసేయాలి ఇలా ఓకేనా. ఇది సిగ్నేచర్ అంటే అలాగే అంటే ఇలా ఇలా సర్కిల్స్ రావాలా చుట్టాల అవసరం లేదు, సపోజు ఇలా రాసినా సరిపోయింది, ఇది నార్మల్ హ్యాండ్ రైటింగ్ అంటారు. అదే ఇలా రాసామనుకోండి ఇది క్యాపిటల్ అంటారు, ఇలా రాయకూడదు ఓకేనా, ఇలా రాస్తే మిస్టేక్ అప్పుడు ఇన్వాలిడ్ అయిపోద్ది, ఇలా రాస్తే మీకు పర్ఫెక్ట్ ఇబ్బంది ఉండదు, ఇది సిగ్నేచర్ అంటే. సేమ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అప్లికేషన్ అయితే ఏ సిగ్నేచర్ ఇచ్చారో ఆ సిగ్నేచర్నే ఇవ్వాలి, అలాగే అలాగే సిగ్నేచర్ పెట్టాలి. లేదు మీరు పెట్టలేదు అనుకోండి, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు ఇస్తారనమాట, సంథింగ్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఇచ్చి మీ సిగ్నేచర్ ఎలా ఉంది అలా సిగ్నేచర్ పెట్టండి అని చూపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. అంటే చాలామంది మర్చిపోయారు, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే సిగ్నేచర్ గురించి ఎంత చెప్పాల్సిన పని ఏంటంటే, అప్లికేషన్లో ఉన్నటువంటి సిగ్నేచరు ఇప్పుడు 2024లో పెట్టారండి, సపోజు ఏదో ఒకటి జరిగి మనకి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి 2026లో ఎగ్జామ్స్ అయిపోయి ఓకేనా 2028లో సెలెక్ట్ అయ్యారనుకోండి, ఈ 4 సంవత్సరాల్లో చాలామంది సిగ్నేచర్స్ మారిపోతాయి, అది పక్క. ఎందుకంటే ఇప్పుడే మీరు డిగ్రీ అయింది, చాలామంది సిగ్నేచర్ పెడతాం కూడా రాదు తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ ఈ సంవత్సరం ఎలా ఉంటే మళ్ళీ వేరే సంవత్సరం మారిపోయింది సిగ్నేచరు. ఎందుకంటే ఇప్పుడే కదా మీరు ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉండకుండా మీరు సిగ్నేచర్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి చాలామంది మర్చిపోయారు. అలాగే ఇంకా మీకు సిబిటీ షెడ్యూల్ అనేది మీకు మెసేజ్ల ద్వారా మెయిల్కి అయితే పక్కాగా వచ్చింది, అలాగే వెబ్సైట్ని అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఓకేనా. సరిగ్గా 10 రోజుల ముందర మీకు మెసేజ్లు అయితే రావడం జరిగింది, ఈ యొక్క 10 రోజుల ముందర మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీ ట్రావెల్ పాస్, ఎస్సీ ఎస్టీలకి చెప్పే కదా స్లీపర్ క్లాసు బోగీలో మీరు బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మీరు బుకింగ్ కౌంటర్కి వెళ్ళి, ఇక్కడ చూపించాడు కదా బుకింగ్ కౌంటర్కి తీసుకొని వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్టు అక్కడ బుకింగ్ చేసుకోవడానికి బుక్లెట్ ఉండేది కదా, దాన్ని ఫిలప్ చేసి ఈ యొక్క ప్రూఫ్స్ కనుక చూపిస్తే వాళ్ళు మీకు ఒక దాన్ని అయితే మీకు ఫిలప్ చేస్తారు. నేను చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వీడియోలో ఫ్రీ ట్రావెల్ పాస్ వీడియోలో నేను దాన్ని అయితే చెప్పడం జరిగింది, ఇది ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ వీడియో అని చెప్పాను కదా, నేను లైవ్లో ఎలా చేశాను ఏంటి అనేది ఒక వీడియోలో, అంటే ఈ వీడియో కాదు, ఇది డౌట్స్ వీడియో, దీనికన్నా ముందులో ఒక ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ వీడియో చేసి పెట్టాను, అందులో అయితే మీకు కనపడిద్ది ఓకే ప్రతి ప్రాసెస్ నేను ఎలా చేశాను అనేది కనపడిద్ది. ఇక్కడ అలాగే సేమ్ పాస్పోర్ట్ కలర్ ఫోటో అనేది తీసుకువెళ్ళాలి, మీరు సిబిటీకి వెళ్ళాలన్నా, పీఈటీకి, పిఎంటీకి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి, ఈ 5 ఎగ్జామినేషన్స్కి మీరు ఒకే పాస్ఫోటోని తీసుకువెళ్ళాలి. CBT1కి ఒక ఫోటో, అలాగే తర్వాత ఒక ఫోటో తీసుకువెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఓకే, గుర్తుంచుకోండి.
అలాగే ఇవన్నీ మిసిలేనియస్, ఇంకా అదర్ బయోమెట్రిక్స్ అంటే మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళంగానే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ బట్టి మన యొక్క వేలు ముద్రలు అనేది అయితే తీసుకుంటారండి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇక ఎగ్జామినేషన్ హాల్లో జరిగే ప్రాసెస్ చెప్తాడు కొంత, ఇంకా అదంతా అవసరం లేదు. మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకే తెలిసిపోయిద్ది. అన్పేర్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ మనకి మనం డీసెంట్గా ఉండాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉండాలి ఏంది అనేది ఇక్కడ ఇస్తాడనమాట. అక్కడ బిహేవియర్ కానీ లేదా మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులు ఇవన్నీ మీకు హాల్ టికెట్లు కూడా హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేస్తాడు. ఓకేనా, మీరు ఏది చూడాలన్నా కానీ ఆర్ఆర్బి వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. ఫేక్ న్యూస్ అంటే సపోజ్ మీరు గూగుల్ ఓపెన్ చేస్తారు మీ ఫోన్లో, ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్డ్ అంటాడు, 30,000 పోస్టులు అంటాడు, అది ఫేక్, మీరు నమ్మొద్దు. మీరు ఎస్మెంట్ చూసిన తర్వాత ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళి నోటీస్ ఏమైనా వదిలేడా అనే చెక్ చేసుకోండి. ఈ గూగుల్లో ఏం జరిగిద్ది అంటే గూగుల్కి కొంతమంది మనీ ఇచ్చి వాళ్ళ యొక్క వెబ్సైట్ ఇక్కడ వచ్చే నోటిఫికేషన్ కింద ఇక్కడ మీకు చిన్న వెబ్సైట్ కనపడిద్ది, సపోజ్ టైమ్ మ్యాగజైన్ లేకపోతే నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ వెబ్సైటో ఏదో వెబ్సైట్ కనపడిద్ది. అవి అట్ట వెబ్సైట్ ఉంటే మీరు వాటిని ఓపెన్ కూడా చేసి చూడడం అవసరంలా. ఓకేనా, గుర్తుంచుకోండి ఇవన్నీ ఫేక్ న్యూస్ అన్నమాట. ఫేక్ న్యూస్ని తప్పించుకోవడానికి ఇది ఒక వాడు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ అర్థాలు ఉన్నాయన్నమాట. సిబిటి అంటే ఏంది, కంప్యూటర్ బేసిక్ టెస్ట్, ఇవన్నీ అవసరంలా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే ఏంటి, ఎంఈ అంటే ఏంది, పిఈటి అంటే ఏంది, ఈబీసీ అంటే ఏంది, సి అంటే ఏంది, ఎస్సీ అంటే ఏంది, ఎస్సీఆర్ అంటే ఏంది. అలాగే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఇక్కడ మనకి ఎస్సీ అంటే సికింద్రాబ్యాడ్. ఓకేనా, మీకు ఇవన్నీ ఈ షార్ట్ కట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు లెటర్స్ వస్తూ ఉంటాయి కదా, లేదా మీరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఇట్లా లెటర్స్లో ఈ షార్ట్ కోడ్స్ని వాడతాడు, ఇట్లా సికింద్రాబ్యాడ్ అని వాడకుండా మీరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఈ షార్ట్ కోడ్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇదొకటి ఎల్టీఐ అంటే ఏంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఇదిగో ఎన్ఓసి అన్నా కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఈ రెండు కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పివైక్యూ అంటారు. ఇక్కడ చూడండి టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇది లెవెల్ 3లో మనకి బేసిక్ శాలరీ 21,700, బేసిక్ శాలరీకి ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో నాకు గుర్తులేదు, డిఏ నాకు తెలిసి ఒక 45% ఉంటుంది. అంటే దాదాపుగా ఇక్కడే ఒక మీకు సరే 50%, నియర్లీ 50% డిఏ అనుకుంటే మీకు సపోజ్ ఇక్కడే ఒక 10,000 డిఏ గెలిసిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే 31,000 మీకు ట్రైనింగ్లోనే వచ్చేస్తాయి, ఇంకా దానికి ఒక 10,000 దాకా మీకు అడిషనల్గా కలుస్తాయి. కాబట్టి 41,000 నుంచి 45,000 వరకు మీరు డ్రా చేస్తారు. అందులో మీకు ఎన్పిఎస్కి ఒక 10% అంటే ఒక 4,000 కట్టింగ్ అయ్యి మీకు ఫైనల్గా ఒక 40,000 చేతికి వస్తాయి. ఇది శాలరీ, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, యాక్యురేట్గా అయితే చెప్పలేదు. మీరు అంటే సుమారుగా శాలరీ ఎంతరా అంటే ఒక 40 నుంచి 50,000 అప్పుడు వచ్చేది ఇన్ని హ్యాండ్ శాలరీ, అంటే ఖర్చులు అన్నీ పోను, కట్టింగ్లు అన్నీ పోను, ఒక 40,000 అయితే చేతికి వస్తాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. డ్యూటీలు కూడా అలాగే ఉంటాయి, కొంచెం కష్టంగానే ఉంటాయి. అలాగే ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఇందాడే చెప్పా కదా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ సూటబుల్, 10th క్లాస్ క్వాలిఫై ఉంటే చాలు, ఇంకా ఇంటర్ డిగ్రీ ఏం అవసరంలా, ఇంటర్ డిగ్రీలు అయితే ఏం అవసరం లేదు, 10th క్లాస్ ఉంటే చాలు. అలాగే ఇక్కడ ఇవి పోస్టులు అండి, ఇక్కడ పోస్టులు ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అంటే ఎస్సీ ఎస్టీలకి ఎన్ని పోస్టులు. ఇక్కడ యూఆర్కి 1,450 పోస్టులు. ఇక్కడ మనకు మామూలుగా మనకి టోటల్ పోస్టులు ఇందరు చెప్పుకున్నాం కదా 4,000 సంథింగ్. ఒక్క నిమిషం, పోస్టులు ఎన్నో గుర్తుపెట్టుకుంటాను ఒక్క నిమిషం. ఇక్కడ పోస్టులు 4,280 పోస్టులు. చూడండి ఇక్కడ మనకి పోస్టులు వచ్చేసరికి 4,208 పోస్టులు కదా. మీరు ఇది ఓన్లీ మేల్స్కి వరకే, ఈ 3,577 పోస్టులు అనేవి మేల్స్కి మాత్రమే. ఈ 3,208 పోస్టుల్లో 10% ఎక్స్సర్వీస్ మ్యాన్కి వెళ్ళిపోతాయి, ఇంకా ఫీమేల్కి 15%. ఈ 10% 15% తీసేస్తే బాయ్స్కి ఉండేది 75 పోస్టులు, అంటే 75% పోస్టులు.
ఇందులో 75% అంటే ఇన్ని పోస్టులు వస్తున్నాయి. ఇందులో కూడా మరలా ఇది 100%, ఇది 100% అనుకుంటే 3577 పోస్టులు 100% అనుకుంటే, అందులో 40% పోస్టులు యూఆర్కి, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.4%, ఓబీసీలకి 27%, ఈడబ్ల్యూఎస్కి నియర్లీ 10%. ఇన్ని పోస్టులు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకైతే 420 పోస్టులు, ఇవి ఉమెన్ పోస్టులు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉమెన్ పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 256, ఎస్సీలకి అయితే 95, ఎస్టీలకి అయితే 47, ఓబీసీలు 170, ఈడబ్ల్యూఎస్ 63. గుర్తుంచుకోండి, ఎస్సీలు ఎస్టీలకు కలిపి ఒక 22 వస్తున్నాయి అన్నమాట. 22 27 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్. ఇక్కడ మళ్ళీ ఈబీసీ అన్నారు కదండి, అన్నారు ఈబీసీకి ఇక్కడ సపరేట్ పోస్టులే ఉండవు. వాళ్ళు ఏ కేటగిరీ అయితే వాళ్ళు, అంటే ఎస్సీనా ఓసీనా ఎస్టీనా ఓబీసీనా, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలోనే సెలెక్ట్ అవుతారు. ఇంకా ఎన్ఎక్జర్స్ అండి, ఏ క్యాస్ట్ సర్టిఫికెట్లు, సెంట్రల్ ఫార్మేట్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అంటారు. ఓకేనా, ఇవి ఎలా ఫిలప్ చేయాలి ఏంది అనేది కూడా నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి 11,000 వ్యూస్ అయితే వచ్చినాయి నేను చేసి, ఇది కాదు నేను చూడండి. హౌ టు ఫిల్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫర్ రైల్వేస్ అని పెట్టాను. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీరు యొక్క ఫార్మేట్స్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీరు యొక్క ఫార్మేట్స్ని తీసుకువెళ్ళాలి, ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ సైన్ చేయించుకొని. ఓకేనా, ఇక్కడ నేను ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇందులో చెప్పాను. ఒక్క నుంచి దీన్ని ప్లే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఎన్ని కామెంట్స్ ఉంటాయి అనేది. రీసెంట్గా ఇప్పుడు నేను వీడియో చేసే కదా, లైక్స్ ఎన్ని అయినారని ఏంటి, మనకి టోటల్ వ్యూస్ 11,000 వచ్చినాయి ఇప్పటికి. చూడండి, టూ డేస్ బ్యాక్, 1 మంత్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్. ఓకే చూడండి, 9 మంత్స్, 5 డేస్ బ్యాక్. ఓకే రిప్లేలు మనం అది 1 మంత్ బ్యాక్, 1 మంత్ బ్యాక్, 5 డేస్ బ్యాక్, 2 డేస్ బ్యాక్, 1 డే బ్యాక్, ఇలా. ఇది సరే సార్, సపోజ్ చూడండి 2 డేస్ 3 డేస్ 5 డేస్, ఏదో ఒకరోజు ఏదో ఒక కామెంట్ వస్తుంది. మనం వాటికి రిప్లైలు అయితే మ్యాక్సిమం ఇస్తున్నాను. రిప్లైలు ఇచ్చినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మీకు ఇందులో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి, ఇంకా అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్లో అడిగినా కానీ నేను మీకు పంపిస్తాను. ఇది మనకి మెడికల్ ఎగ్జామ్ ఎలా జరిగింది అనేది నేను ఫుల్ ఇంటర్వ్యూ తీసుకున్న స్టేషన్ మాస్టర్ది. ఇతను స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాడు, ఇతను రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఇది హిందీలో తీసుకున్నాను ఇంటర్వ్యూ. చూడండి, ఇది ఎస్సీ ఎస్టీ క్యాట్ సర్టిఫికేట్, ఇది 1 పేజీలోనే ఉందండి, ఇది 1 పేజీలోనే ఉంది. నేను చెప్పింది అయితే 2 పేజెస్ ఇచ్చాడు అక్కడ, అంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్లో 2 పేజెస్ ఇచ్చాడు, ఇక్కడ 1 పేజీలోనే ఎన్ఎక్జర్ 1 అయిపోయింది. ఇది ఓబీసీ వాళ్ళకి, ఇది ఓబీసీ నాన్ క్లీమీ లేయర్ సర్టిఫికెట్, ఇవన్నీ సర్టిఫికెట్స్. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్, మీరు ఇది ఎన్ఎక్జర్ 2A అంటారు దీన్ని. ఈ సర్టిఫికేట్ పేరు ఎన్ఎక్జర్ 2A, ఈ సర్టిఫికేట్ పేరు ఎన్ఎక్జర్ 2 అంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళది అయితే ఎన్ఎక్జర్ 1 అంటారు, గుర్తుంచుకోండి. మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనకూడదు, ఇంకా ఎన్ఎక్జర్ 1 సర్టిఫికేట్ అనాలి, ఎన్ఎక్జర్ 2 సర్టిఫికేట్ అనాలి, ఎన్ఎక్జర్ 2A సర్టిఫికేట్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్. ఇది ఎవరు ఫిలప్ చేయరు, మీ సొంతగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలప్ చేసి ఇచ్చినా సరిపోయిద్ది. చూడండి, ఇక్కడ మీ సిగ్నేచరు, ఇక్కడ సిగ్నేచరు, క్యాండిడేట్ నేము, ప్లేసు, డేటు, ఇవన్నీ మీరే ఫిలప్ చేసేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది మట్టుకి మీరు కంపల్సరీగా ఎంఆర్ఓ గారి చేత కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేషన్ చేత కానీ, ఇక్కడ చాలామందికి అదేనండి డౌటు, ఎవరి చేత చేయించాలి అనేది డౌటు చాలామందికి కూడా. చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు, కలెక్టర్ గారి చేత కూడా సంతకం పెట్టించుకోవచ్చు. డిప్యూటీ కమిషనర్, మనకి మున్సిపల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు, లేదా అడిషనల్ డిప్యూటీ కమిషనర్స్, ఇంకా అలాగే డిప్యూటీ కలెక్టర్స్, ఫస్ట్ క్లాస్ స్టైపెండరీ మ్యాజిస్ట్రేట్స్, ఇంకా అలాగే తాలూకా మ్యాజిస్ట్రేటు. ఇక్కడ తాలూకా మ్యాజిస్ట్రేట్ అంటే, తాలూకా అంటే
ఎంఆర్ఓ ఆఫీస్ని తాలూకా తహసీల్దార్ ఆఫీస్ అంటారు. ఇది ఎంఆర్ఓ సిగ్నేచరు. ఓకేనా, గుర్తుంచుకోండి. మీకు చక్కగా ఇంటి దగ్గర దొరికేది ఎంఆర్ఓ గారు, సిటీస్లో ఉండే వాళ్ళకైతే కలెక్టర్ గారు, కమిషనర్ గారు. వీళ్ళ ముగ్గురు కొంచెం ఈజీగా దొరుకుతారు సిగ్నేచర్స్. ఈ మెజిస్ట్రేట్లు అయితే ఎవరైతే కొంచెం లాయర్స్ తెలిసి ఉంటారో వాళ్ళే కొంచెం దొరుకుతారు, గుర్తుంచుకోండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్, సబ్ డివిజనల్ ఆఫీస్. అంటే సబ్ డివిజనల్ ఆఫీస్ ఏరియా క్యాండిడేట్స్ అండ్ ఫ్యామిలీ రిలేటెన్సెస్, అంటే ఆర్డీఓ గారు కూడా పెట్టవచ్చు. సబ్ డివిజనల్ ఆఫీస్ అంటే ఆర్డీఓ గారు వస్తారనుకుంటా. మినిమం అయితే మనకి ఎంఆర్ఓ గారు అండి, ఎంఆర్ఓ గారైనా ఆర్డీఓ గారైనా చేతనా పెట్టించుకోవచ్చు. ఇది ఓబీసీ, ఇది మీరే ఫిలప్ చేస్తారు. ఇది అనెక్జర్ 3 వచ్చేసరికి ఇన్కమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. మీరు ఈబీసీ ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే అప్లికేషన్ పెట్టారో, చాలా ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేశారో, వాళ్ళు దీన్ని ఈ సర్టిఫికేట్ రెడీ చేయించుకొని మీరు వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎంఆర్ఓ గారు. ఓకేనా, ఇది కూడా చూడండి, తహసీల్దారు. ఈ 3 పాయింట్లో ఉంది చూడండి, ఎంఆర్ఓ గారు ఇస్తారు, మీకు ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఇప్పుడైతే ఈ యొక్క ఈబీసీ సర్టిఫికేట్ మనకి ఏపీలో ఇవ్వట్లేదు. ఇది ఎన్ఎక్జర్ 3 అంటారు, ఇది ఇప్పుడైతే ఇవ్వట్లేదు. అలాగే డిక్లరేషను ఎన్ఎక్జర్ 4, ఇది 4. మీరు డిక్లరేషన్ ఎవరు మైనారిటీస్, ఇందాక చెప్పే కదా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జొరాస్ట్రియన్స్, సిక్కులు, పార్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్. అంటే ఇది కూడా వాళ్ళు సొంతగా ఫిలప్ చేసి ఇటువే, ఇది వాళ్ళు సొంతగా ఫిలప్ చేసి ఇస్తారు, అంతే ఏం లేదు. ఇది ఎక్స్సర్వీస్ మెన్ కోటాలో ఎవరైతే జాబ్ తెచ్చుకున్నారో వాళ్ళకి ఎన్ఎక్జర్ 4, అదే 5. ఇందులో మనకి పీడబ్ల్యూడి వాళ్ళు లేరు. యాక్చువల్గా పీడబ్ల్యూడి కూడా ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారు. మీరు అంటే కొంతమందికి ఒకటి సీజే ఉంటుంది, అప్పుడు ఒక ఫార్మేట్ లేదు. కొంతమందికి మూగా, చెవుడు, మూగి అన్నీ ఉంటాయి. ఒక 3-4 రకాల డిసేబిలిటీస్ ఉన్నాయి అనుకోండి, దానికి ఒక సపరేట్ అప్లికేషన్, ఒక సర్టిఫికెట్. ఒక డిసేబుల్ ఉంటే ఒక సర్టిఫికెట్, ఎక్కువ డిసేబిలిటీస్ ఉంటే ఇంకో సర్టిఫికేట్స్. ఇలా 2 ఫార్మేట్స్ అనేవి మీకు ఇలా నోటిఫికేషన్ ఇస్తాడు. ఐ హోప్ మీ అందరికి కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతసేపు వచ్చిందో తెలియదు, కానీ నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇంకా ఈ వీడియో కనుక చూస్తే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు, గుర్తుకోండి. అంత పర్ఫెక్ట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాను. నాకు తెలిసి ఇది ఒక గంట వీడియో పైన వచ్చి ఉండిద్ది. ఓకేనా, మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. తప్పకుండా మన యొక్క నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరి తప్పకుండా. అలాగే చాలామందికి మన యొక్క ఛానల్ గురించి చెప్పండి. ఓకేనా, మనం మెయిన్గా అయితే ఎన్టీపీసీ గురించి చేసాం ఫ్రెండ్స్. చాలామందికి మనం ఎన్టీపీసీలో జాబ్స్కి తెచ్చుకోవటానికి మన యొక్క ఛానల్ 100% అయితే ఉపయోగపడింది, 100%. ఓకే, అలాగే మీకు స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అవ్వాలన్నా మనం సైకోమెట్రిక్కి క్లాసులు అయితే నేను చెప్పలేదు, కొన్ని చెప్పాను. క్లాసులు కావాలన్నా నేను చెప్పగలుగుతాను సైకోమెట్రిక్ స్టేషన్ మాస్టర్కి. ఎలా స్టేషన్ మాస్టర్కి ఎలా సెలెక్ట్ అవ్వాలి, గూడ్స్ గార్డ్కి ఎలా సెలెక్ట్ అవ్వాలి, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి. ఓన్లీ ఇవే కాదు, మీకు రైల్వేలో ఏది కావాలన్నా ఒక డౌట్ మీరు నన్ను అడగండి, నేను అది మీకు మ్యాక్సిమం హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి తప్పక ఉంటాను. మరి అలాగే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ మీకు కింద లింకులు ఇచ్చాను, అలాగే చాలా వీడియోస్ లింకులు ఇచ్చాను. ఓకేనా, అవి మీరు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థమైద్ది. నాకు తెలిసి ఎవరు కూడా ఇంత డీటెయిల్డ్గా విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో నేను నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా, మీకు క్వశ్చన్ చెప్పాను, దానికి ఆన్సర్ కూడా ఎలా ఉందో చెప్పాను. ఓకే కదా, మీకు ఇంత డీటెయిల్డ్గా మన యొక్క నాని ఆర్ఆర్బి అంటే బేసి ఛానల్ అయితే మీకు దొరికిద్ది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.